सुब्रह्मण्य सुराग्रगण्य कुजनारण्य दैत्यलोक दवानला सुब्रह्मण्य सुशरण्य सर्वलोक कारुण्य कृपाणालवा। सुब्रह्मण्याय नमः, शिवाय नमः, हरे श्रीनिवास। మనకు కర్ణాటక దేశంలో అంటే కర్ణాటకలో మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యం. దీనికి ఆది సుబ్రహ్మణ్యం అని పేరు. ఈ ఘాటి సుబ్రహ్మణ్యానికి మధ్య సుబ్రహ్మణ్యం అని పేరు. నాగుల మడక, ఇది ఆంధ్ర కర్ణాటక బార్డర్లోనే పెనుగొండకు దగ్గరలో ఉంది. ఈ నాగుల మడకకు అంత్య సుబ్రహ్మణ్యం అని పేరు. ఈ ఘాటి సుబ్రహ్మణ్యం వచ్చేసి వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో కూడా ఆరాధించేటువంటి సంప్రదాయం ఉంది మనకు. మన వైపు అంటే తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతంలో సర్ప సుబ్రహ్మణ్యమే అంటే నాగ సుబ్రహ్మణ్య రూపాన్ని ఎక్కువగా ఆరాధిస్తారన్నమాట. అమృత బీజం ఉన్నటువంటి నాగరాజ మంత్రాన్ని అగ్నిబీజాత్మకమైన సుబ్రహ్మణ్య మంత్రంతో అనుసంధానం చేసి నాగ సుబ్రహ్మణ్యమూర్తిని పూజ చేసేటువంటి సంప్రదాయం మన తెలుగునాట కర్ణాటక ఈ ప్రాంతాలలో విశేషంగా వ్యాప్తి చెంది ఉంది. అయితే సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపానికి సంబంధం ఏమి అంటే, తత్వపరంగా సుబ్రహ్మణ్యుడు కుండలిని శక్తి స్వరూపం. కుండలిని శక్తి ఏ సుబ్రహ్మణ్య స్వరూపం, సుబ్రహ్మణ్యుడే కుండలిని శక్తి స్వరూపం అన్నమాట. ఆ కుండలిని శక్తి ప్రతి మనిషిలో కూడా మూలాధార చక్రంలో చుట్టలు చుట్టలు చుట్టుకొని సర్పరూపంలోనే ఉంటుంది. ఆ యొక్క సర్పరూపంలో ఉండే కుండలిని మూలాధారంలో మేల్కొని సహస్రంలో లయించాలంటే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం మనకు తప్పనిసరిగా ఉండాలని చెప్పి చెప్తారన్నమాట. అయితే ఈ యొక్క సుబ్రహ్మణ్యుడికి సర్పరూపం ఎలా సంప్రాప్తించింది అన్నదే ఈ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్ర స్థల పురాణంతో ముడిపడి ఉంది. వాస్తవానికి ఒకనొక సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మ కైలాసానికి పరమేశ్వరుడి దర్శనానికి వెళ్తాడనమాట. అయితే ఈయన కైలాసంలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ షణ్ముఖుడు ఆరు ముఖాలతో ఈయన కూర్చొని ఉంటాడు. ఆయన చతుర్ముఖుడు. ఈయన ఏమనుకుంటాడు షణ్ముఖుడు, ఈయనకి నాలుగు ముఖాలే ఉన్నాయి, నాకు ఆరు ముఖాలు ఉన్నాయి, కాబట్టి ఈయనకంటే నేనే గొప్పవాడిని అని అనుకుంటాడనమాట. వాస్తవానికి సుబ్రహ్మణ్యుడు అనుకున్నది కరెక్టే, తప్పేం కాదు. అది బ్రహ్మాది దేవతల కన్నా సర్వశ్రేష్ఠుడు సుబ్రహ్మణ్యుడే. అయితే ఆ సుబ్రహ్మణ్యుడు అట్లా అనుకొని నవ్వుతాడు బ్రహ్మను చూసి. నవ్వి పైకి పంపిస్తాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి. పరమేశ్వరుడిని దర్శించుకొని బ్రహ్మ తిరిగి వచ్చిన తర్వాత శివపార్వతులు సుబ్రహ్మణ్యుని పిలిపిస్తారు. ఎందుకు కుమార బ్రహ్మను చూసి నువ్వు నమస్కరించలేదంటే పార్వతీదేవికి ఇదే సమాధానం చెప్తాడు. అయితే లోకరీతిని అనుసరించి నీకంటే వయసులో పెద్దవాడు కదా ఆయన, ఆయనకు నువ్వు నమస్కరించాలా, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే జనాలంతా ఇదే ఆదర్శంగా తీసుకొని నీ తండ్రికి కూడా పంచముఖాలే ఉన్నాయన్న ఉద్దేశంతో పరమేశ్వరుణ్ణి కూడా విస్మరిస్తారు, నువ్వు చేసిన తప్పుకు పరిహారంగా వెళ్ళి భూలోకంలో తపస్సు చెయ్యి, సర్పరూపం పొంది తపస్సు చెయ్యి అని చెప్పి చెప్తుందన్నమాట పార్వతీదేవి. అది శాపం కాదు, ఒక రకమైనటువంటి పనిష్మెంట్ అంతే. అప్పుడు ఆయన సర్పరూపం ధరించి కైలాసాన్ని వీడి ఈ యొక్క ఘటికాచలం అనే ఈ ప్రాంతానికి వస్తారు. ఇక్కడ ఘటికాసురుడు అనే ఒక రాక్షసుడు అప్పటికే ఉండి జనాలు నానా బాధలు పెడుతుంటాడు. వాడిని సంహరించడం ఒకటి, రెండోది గరుత్మంతుడికి నాగులకు ఎప్పటి నుంచో ఉండే యుద్ధం కొట్లాట ఆగదన్నమాట. దాని కొరకు ఈ రెండింటిని ఉపద్రవాల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు ఘాటి ప్రాంతానికి వచ్చి తొలుత ఘటికాసుర సంహారం చేస్తాడు. ఆ ఘటికాసుర సంహారంతోనే ఇది ఘాటి అని పేరు వస్తుంది ఈ క్షేత్రానికి. తర్వాత ఆ ఘటికాసుర సంహారం చేసిన స్వామి సర్పరూపం ధరించి వాసుకి మొదలైనటువంటి దివ్య సర్పాల చేత సేవించబడి ఒక వల్మీకంలో అంటే ఒక పుట్టలోనే తపస్సు చేస్తాడు. ఎవరి గురించి తపస్సు చేస్తాడంటే లక్ష్మీ నరసింహస్వామి గురించి తపస్సు చేస్తాడు అనమాట. నరసింహస్వామి ప్రత్యక్షమయ్యి గరుత్మంతుణ్ణి పిలిపించి సహజమైనటువంటి సర్పజాతి వైరాన్ని మానుకొమ్మని చెప్పి గరుత్మంతుడికి నాగులకు సుబ్రహ్మణ్యుడి వద్దనే స్నేహాన్ని ఈ అగ్రిమెంట్గా చేయించి అంటే స్నేహాన్ని ప్రసాదించి తర్వాత ఈ యొక్క సుబ్రహ్మణ్యుడికి సర్పరూపంలో ఉండేటువంటి ఆరాధన విశేషాన్ని నాగమంత్రాన్ని సుబ్రహ్మణ్యంతో కలిపి అనుష్ఠానం చేసేటువంటి
అదృష్టాన్ని శక్తిని అన్నిటినీ కూడా నరసింహమూర్తి అనుగ్రహించి అంతర్ధానం అవుతాడనమాట. అయితే సుబ్రహ్మణ్యుడు ఏ పుట్టలో అయితే తపస్సు చేసినాడో ఏ ప్రాంతంలో అయితే నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామికి దర్శనమిచ్చి అనుగ్రహించినాడో అదే ప్రాంతంలోనే ఇప్పుడు మనకు ఈ ఘాటి దేవాలయం వెలిసింది. విచిత్రం ఏమంటే సుబ్రహ్మణ్యుడు ఆ రోజు ఏ పుట్టలో అయితే తపస్సు చేసినాడో అదే పుట్టే ఇప్పుడు ప్రధానమైన దైవంగా పూజ అందుకుంటుంది ఘాటి క్షేత్రంలో. అంటే పుట్ట మట్టిది కదా, మరి దానికి ఇది కాలేదా అంటే అది సంవత్సరాలు ఎప్పుడో జరిగిన కథ కాబట్టి దైవ మహాత్యం చేత ఆ పుట్ట ఒక శిలారూపాన్ని పొందింది. అది గట్టి పడిపోయి రాయిలాగా మారిపోయింది. దానికి ముందు భాగంలోనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆకృతి, వెనుక భాగంలో నరసింహస్వామి యొక్క ఆకృతి ఉంటాయి. ఈ యొక్క ఆలయంలో సుబ్రహ్మణ్య నరసింహమూర్తి ప్రధాన దైవం. అయితే ఇదే ఆలయంలోనే స్వామికి ప్రదక్షిణ చేసే దగ్గర దక్షిణం వైపు ఇంకొక వైపు ఒక సహజ సిద్ధమైనటువంటి నాగస్వరూపం ఒకటి ఉంటుంది. ఇది పెద్దగా ఎవరికి తెలియదు కానీ అదే తొలుత వెలిసినటువంటి స్వామి అని కొంతమంది చెప్తారు. మొత్తానికి రెండు ఒకటే ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి. ఈ ఘాటి చూస్తే మనకు నాగలోకంలోకి మనం పోయినామా అనిపిస్తుంది. ఊర్లో ఎక్కడ చూసినా నాగప్రతిమలే, ఎక్కడ చూసినా పుట్టలే, దేవాలయం చుట్టుపక్కల వందల సంఖ్యలో నాగప్రతిమలు. దేవాలయం వెనుక వైపు ఉండే నాగవనము చాలా ప్రత్యేకమైంది. ఎప్పుడూ కూడా మంచి పరిమళాలు, సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది నాగవనము. అందులో కూడా వందల సంఖ్యలో నాగప్రతిమలు ఉంటాయన్నమాట. సర్పదోష పరిహారం కోసం ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడము, నరసింహస్వామిని ప్రార్థించడము అన్నది అనాదిగా ఉంది ఈ యొక్క ఘాటి క్షేత్రంలో. ఇక్కడ ప్రధానంగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం జనం బాగా వస్తారు ఘాటీకి. ఆదివారం జనం బాగా వచ్చి అక్కడ స్వామికి పాలు, బెల్ల పాయసం, చలివిడి అవన్నీ నైవేద్యంగా చదివించుకొని స్వామికి అర్చనాదికాలు చేసుకొని ఇక్కడ భగవంతుడు ఆయనకు అర్పించిన అన్న ప్రసాదం నిరంతరాయం ప్రసాద వితరణ చేస్తారు. పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా చేస్తారనమాట. ఆ ప్రసాదం తప్పకుండా కూడా అందరూ తీసుకుంటారు ఈ ఘాటి క్షేత్రంలో. ఇది పేరుకు చాలా చిన్న ఊరు. అసలు ఆ గుడి లేకపోతే కర్ణాటకలో మారుమూల పల్లెటూరు ఇది, కర్ణాటక ఆంధ్ర బార్డర్లో. కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వెలగడం వల్ల ఇప్పుడు ఒక మహాపుణ్యక్షేత్రమై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి పేరు మీదనే ఆ ఊరికి ఘటికాసురుడు తను మరణించే ముందు స్వామిని వరం కోరుకుంటాడు, నా పేరు మీదే ఈ ప్రాంతం ఉండాలి అన్నటువంటి ఇదితో. అందుకే ఘాటి అన్న పేరుతో ప్రసిద్ధమై తన యొక్క ఉనికికి నిదర్శనంగా ఘాటి సుబ్రహ్మణ్య పేరుతో ఈ యొక్క గ్రామం ప్రసిద్ధి చెందింది. దీనికి బెంగళూరు నుంచి డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ లేదు కానీ బెంగళూరు BMTC సిటీ బస్సులలో దొడ్డబల్లాపూర్ దాకా వెళ్ళొచ్చు. దొడ్డబల్లాపూర్ దాకా వెళ్ళి దొడ్డబల్లాపూర్ నుంచి ఆటోలే వెళ్తాయి, బస్సులు ఏమీ పోవు ఈ ఊరికి. దొడ్డబల్లాపూర్ నుంచి ఆటోలో వెళ్ళి రావచ్చు. రెండో ఇంకొక రూట్ ఏదంటే గౌరీబిద్దనూరు అని ఉంది, ఆ గౌరీబిద్దనూరు వెళ్ళి గౌరీబిద్దనూరు నుంచి కూడా ఆటోలలో వెళ్ళొచ్చు. కానీ గౌరీబిద్దనూరు రూట్ కంటే దొడ్డబల్లాపూర్ రూటే మనకు మేలు. గౌరీబిద్దనూరు నుంచి అంత ట్రాన్స్పోర్టేషన్ లేదు, దొడ్డబల్లాపూర్ నుంచే ఉంది. ఈ యొక్క మూడు ఆది మధ్య అంత్య ఈ మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు కూడా కర్ణాటక ఆంధ్ర సరిహద్దులలో ఉన్నాయి. రెండు కర్ణాటక ఆంధ్ర సరిహద్దులలో ఉన్నాయి, ఒకటి పూర్తి తులు ప్రాంతంలో ఉంది, కుక్కే అది తులు ప్రాంతంలో కర్ణాటకలో. ఈ రెండు మాత్రం ఘాటి నాగలమడక మాత్రం కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నాయి. ఒకప్పుడు మధ్వా సాంప్రదాయంలో పూజలు జరిగేవట ఈ ఆలయంలో. కాలక్రమంలో శైవార్చకులు స్మార్తుల కిందకే ఈ ఆలయం రావడము, అదే పద్ధతిలో పూజలు జరగడము జరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే చంపాషష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, మాఘమాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషంగా జరుగుతారు. ఇక్కడ నాగుల చవితికి కూడా జాతర జరుగుతుంది స్వామివారికి. అయితే చంపాషష్ఠికి, మాఘమాసంలో వచ్చే షష్ఠికి రథోత్సవం జరుగుతుంది. వసతి సౌకర్యాలు అయితే ఏమీ లేవు, ఉండాలనుకుంటే 1-2 రోజులు అడ్జస్ట్ అయి ఉండొచ్చు. కానీ అద్భుతమైన సుందరమైన ప్రకృతి ప్రాంతము
మన మనసును మైమర్పించి మనల్ని మరో లోకానికి తీసుకుని వెళ్తుంది. రాత్రివేళ స్వామి సంచరిస్తారని ప్రతీతి ఇప్పటికీ కూడా ఆ గ్రామంలో. పెద్ద జనాభా ఏం లేదు ఆ ఊర్లో, చాలా చిన్నది. కానీ స్వామి మహాత్మ్యం వల్ల ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామిని దర్శించుకుంటారన్నమాట. ఇది నాకు ఆ యొక్క క్షేత్రం గురించి తెలిసింది. నాకు భగవంతుడి అనుగ్రహం వల్ల నేను ఇప్పటికి 3 సార్లు ఘాటి క్షేత్రాన్ని దర్శించుకొని సేవ చేసుకునే అవకాశం కలిగింది. బెంగళూరుకు చాలా దగ్గర, ఎవరైనా బెంగళూరుకి వెళ్తే మాత్రం పని కట్టుకొని మరీ వెళ్ళి చూసిరండి. బెంగళూరు చుట్టుపక్కల చాలా అంటే చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అందులో చెప్పుకోదగ్గ ప్రాంతాల్లో ఘాటి కూడా ఒకటి. అటువంటి అద్భుతమైన నాగ సుబ్రహ్మణ్య క్షేత్రం, సుబ్రహ్మణ్య నరసింహ క్షేత్రం, అది విశేషం. సుబ్రహ్మణ్య స్వామికి నరసింహస్వామికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏమి అంటే, సుబ్రహ్మణ్యాయ దేవాయ స్కంద రూపధరాయ చ అని చెప్పి నరసింహ సహస్రనామాల్లో వస్తుంది. అసలు ఈ నరసింహతత్వానికి కూడా మూలమైందే సంకర్షణ తత్వం. ఆ సంకర్షణుడే ఆదిశేషుడు, ఆదిశేషుడినే శైవంలో సుబ్రహ్మణ్యుడిగా పిలుస్తారు. కాబట్టి అట్లాగా అవినాభావ సంబంధం అని చెప్పుకోవచ్చు. అందరికీ కూడా ఘాటి క్షేత్ర దర్శన భాగ్యం కలగాలని ఆశిస్తూ స్వస్తి. శివాయ నమః. ఓం శరవణ భవః.